హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కరెంట్ మార్కెట్లో ఉల్లి ధర, మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయి ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అగ్రికల్చర్ ఛానల్ని క్లిక్ చేసేవాళ్ళు చాలా తక్కువ, మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకా తక్కువ. రైతైనా రైతుకు సపోర్ చేసేవాళ్ళైనా ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కర్నూలు మార్కెట్లో ధరలు ఎలా వెళ్ళాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, తేదీ వచ్చేసి 18/11/2022 సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశెనక్కాయ, పుల్ల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొర్రలు, మినుములు, వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. మనం ప్రధానంగా ఉల్లిగడ్డలే చూసుకుంటున్నాం కాబట్టి ఉల్లిగడ్డలు వచ్చేసి 2856 క్వింటాల్ వచ్చాయి. 540 రూపాయలు తక్కువగా వెళ్తే, 990 రూపాయలు మధ్యస్తంభంగా వెళ్తే, 1855 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. సరుకు అయితే 500 క్వింటాల సరుకు ఎక్కువగా వచ్చింది. రేట్ అయితే అదే విధంగానే వెళ్ళింది, రేట్ ఏం తరగలేదు, పెరగలేదు. ఫ్రెండ్స్, ఇవి ఒక క్వింటానికి వచ్చిన క్వింటానికి చెప్పే ప్రైస్. ఇవి చాలామంది అన్న ఈ క్వింటమా అర్ధ క్వింటమా 50 కేజీల అని అడుగుతున్నారు. ఖచ్చితంగా 100 కిలోలకి సంబంధించిన రేట్లు ఇవి. అలాగే మనం మిగతా పంటల ధరలు చూసుకున్నట్టయితే వేరుశెనక్కాయ వచ్చేసి 748 క్వింటాలు వచ్చాయి. 2700 రూపాయలు తక్కువగా వెళ్తే 7407 రూపాయలు ఎక్కువగా వెళ్తుంది. పుల్ల విత్తనాలు వచ్చేసి 14 క్వింటాలు వచ్చాయి. 4498 రూపాయలు తక్కువగా వెళ్తే 4998 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఆముదం వచ్చేసి 837 క్వింటాలు వచ్చాయి. 6186 క్వింటాలు తక్కువగా వేస్తే 6562 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వామ్ వచ్చేసి 124 క్వింటాలు వచ్చాయి. 2200 రూపాయలు తక్కువగా వెళ్తే 18812 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. మొక్కజొన్నలు వచ్చేసి 93 క్వింటాలు వచ్చాయి. 1902 రూపాయలు తక్కువగా వెళ్తే 2181 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. కందులు వచ్చేసి 6 క్వింటాలు వచ్చాయి. 6105 రూపాయలు తక్కువగా వెళ్తే 6331 రూపాయి ఎక్కువగా వెళ్ళింది. శనగలు వచ్చేసి ఎటువంటి సరుకు వచ్చలేదు. ఉల్లిగడ్డలు వచ్చేసి మనం ఇందాక చూసుకున్నాం. ఎండుమిర్చి వచ్చేసి 60 క్వింటాలు వచ్చాయి. 3786 రూపాయలు తక్కువగా వెళ్తే 27199 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. కుర్రలు, మినుములు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఓకే ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్కి వచ్చిన సరుకులు వాటి ధరలు ఇవి. రేపు మరి కొత్త ధరలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, అందరూ బాగుండాలి, అందరూ రైతు ఉండాలని మళ్ళీసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.